జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కరెక్ట్. అండ్ ఇంకోటి, యూరోప్ లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది ఇప్పుడు కుదిపేస్తుంది. సో దాని గురించి కూడా సార్ చెప్తారా? ప్యారిస్ లో జరిగినటువంటి ఈ వాట్ ఎవర్ యూరోపియన్ యూనియన్ లీడర్స్ బ్రజిల్స్ లో ఏదైతే గ్యాదర్ అయ్యారో ఒక క్రూషియల్ సమ్మిట్ కి, అక్కడకి ట్రాక్టర్లు వేసుకొని ట్రక్స్ తోటి ఫార్మర్స్ వచ్చి ప్రొటెస్ట్ చేయడము చాలా పెద్ద ఇష్యూగా ఇప్పుడు యూరోప్ లో కనబడుతోంది. ఈ టాక్సేషన్ పెంచారని చెప్పేసి, హై ప్రైజెస్ వచ్చినాయని చెప్పి, కాస్ట్లు కానీ వీటి గురించి ఒక్కసారి, ఇదంతా డబ్ల్యూఈఎఫ్ ప్రభావమేనా సార్? తప్పకుండా గ్లోబలిస్ట్ అజెండా అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. గ్లోబలిస్ట్ అజెండా ఎవరు నడిపిస్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరమే. మనం గతసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం డీటెయిల్డ్ గా చెప్పాం కూడా. మనము అది బహుశా ఐ థింక్ మీరు సపరేట్ బిట్గా కూడా వేశారు. ఐ థింక్ మన ప్రేక్షకులు అందరూ దాన్ని వైరల్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది ప్రపంచానికి, మానవాళికి పెద్ద కంటకంగా తయారవబోతుంది. ఈరోజు యూరోప్ లో దాని పరిణామమే మనం చూస్తున్నాం. బెర్లిన్ లో కావచ్చు, ప్యారిస్ లో కావచ్చు, బ్రస్సల్స్ లో కావచ్చు, లిస్బన్ లో కావచ్చు, ఎన్నో ఊర్లలో ఆ దేశాలన్నీ కూడా, 6-7 దేశాలంతా కూడాను కంప్లీట్ గా ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ లో వాళ్ళందరూ పాల్పంచుకోవడము. ఎందుకంటే సబ్సిడీలు తీసేయడము, నైట్రోజన్ ఎమిషన్ తగ్గించాలను, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గించాలను, ఇటువంటివన్నీ చేసి వాళ్ళ అజెండాలో కూడా మనం చెప్పాము. మనం ఫార్మింగ్ అనేది కంప్లీట్ గా సర్వనాశనం చేయాలనే వాళ్ళ ఉద్దేశం. ఫార్మింగ్ ఉండకూడదు, అలాగే మాంసాహారం తినడం కూడా మానేయాలి, ఈ రెండు మానేసి క్రిమికీటకాలు తినాలి అన్నది వాళ్ళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఉద్దేశం అని మనం చర్చించాం కూడా దాని గురించి. కాబట్టి ఇది ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం. ప్లస్ రష్యా నుంచి వస్తున్నటువంటి చీప్ గ్యాస్ ఏదైతే ఉందో అది కట్ అయిపోవడంతో కాస్ట్ విపరీతంగా పెరిగిపోయాయి. ప్లస్ ఆ దేశ ప్రభుత్వాలు అన్ని ఏం చేస్తున్నాయి అంటే, వీళ్ళని అంటే ఇప్పుడు మధ్య చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పంటల్ని పండించుకుంటే వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి. బయట ఏ ధరకైతే ఆహార ధాన్యాలు అమ్ముడుపోతాయో దానికంటే చాలా ఎక్కువ కాస్ట్లో వాళ్ళ కాస్ట్ ఉండబోతుంది. వాళ్ళ లోన్లు కానీ, వాళ్ళ ఇన్పుట్స్ కానీ, మన ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడాను పెరగడంతో ఎవరు కూడాను పోని లాభాలు లేకపోయినా పోయింది. ఎంత నష్టాల్లో ఉంటున్నారంటే వాళ్ళు ఎవరు ఇంకా మొత్తం ఈ వ్యవసాయం ఆపుకోలేనటువంటి, ఆపేసుకునేటువంటి పరిస్థితి తెచ్చింది ప్రభుత్వాలని. అది చాలా దుర్భరమైన పరిస్థితి. దీని వెనకాల ఒక ఆసూరి శక్తి ఏదైనా ఉందంటే డబ్ల్యూఈఎఫ్ అనే చెప్పాలి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పాలి. సో చూద్దాం. ప్రభుత్వాలు, ఫ్రెంచ్ ప్రభుత్వం దిగొచ్చింది ఆల్రెడీ, మరి మిగతా ప్రభుత్వాలు కూడా దిగొస్తాయో లేదో రమేపి చూద్దాం. ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా పెద్ద సినిమా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.